భారత్ పార్టీలు మద్దతు పలికాయి జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే ఛాన్స్ ఉందా ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందా రెండు పార్టీల నేతల్లో ఈ చర్చ జరుగుతోందా రైతులు దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్ కు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు భారత్ బంద్ కు కొడుతున్నాయి ఇటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు పలికింది తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది భారత్ బంధును సక్సెస్ చేసేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రంగంలోకి దిగుతున్నారు పార్టీ నిర్ణయం ప్రకారంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ విజయవంతం చేసే పనిలో ఉంది ఆ పార్టీ నేతలు కూడా భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారు భారత్ బంధుకు ఇటు టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మద్దతు పలకడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది రైతుల విషయంలో రెండు పార్టీలు ఒకే వైఖరి తీసుకురావడంతో ఆ రెండు పార్టీలు దగ్గరయ్యే పరిస్థితులు వస్తున్నాయా అన్న చర్చ మొదలైంది ఇక ముందు కూడా బీజేపీ విషయంలో టీఆర్ఎస్ పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతారా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో అన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీతర కూటమి అవసరం ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు ఆ దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను కూడా బయటపెట్టారు కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంతనాలు జరిపారు కేసీఆర్ తాజాగా డిసెంబర్ రెండో వారంలో సదస్సు నిర్వహిస్తామని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు కేసీఆర్ ఇప్పుడు తాజాగా భారత్ బంద్ పిలుపుకు మద్దతు ప్రకటించారు కేసీఆర్ ఇటు కాంగ్రెస్ కూడా భారత్ బంద్కు మద్దతు తెలపడంతో రెండు పార్టీలు భవిష్యత్తులో పలు అంశాలపై కలిసి పనిచేసే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ బాగా బలహీన పడిపోయింది నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరితో కలిసి వెళ్తేనే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది అటు టీఆర్ఎస్ మిడిల్ క్యాడర్ లో కూడా ఈ చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే మరింత బలపడాల్సి ఉందని కాంగ్రెస్ కంటే ఇప్పుడు బీజేపీయే పెద్ద శత్రువని కనుక కాంగ్రెస్ని కలుపుకుని బీజేపీని ఎదుర్కోవడంలో తప్పేం లేదని కొందరి అభిప్రాయం